హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ విజయ బ్యాంక్ నుంచి బ్యాంకు ఉద్యోగులకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ప్యూన్ పార్ట్ టైం స్వీపర్ ఉద్యోగులకు సంబంధించిన నోటిఫికేషన్లు అనేది రిలీజ్ చేయడం జరిగింది ఈ బ్యాంక్ అనేది మెయిన్ బ్రాంచ్ అనేది బెంగళూరులో ఉంది బ్యాంకు బ్రాంచ్లో ఉన్నటువంటి ప్రతి ప్లేస్ నుంచి కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది అయినప్పటికీ కూడా భారతదేశం చెందిన అభ్యర్థులు ఎవరైనా కూడా ఏ పోస్ట్కైనా అప్లై చేసుకోవచ్చు కాకపోతే వీళ్ళ సౌకర్యం అనుకూలంగా అలాగే వీళ్ళకు తెలుగు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ వాళ్ళు ఏపీ వాళ్ళు అయినట్లయితే తెలంగాణ వాళ్ళు ఏపీకైనా అప్లై చేసుకోవచ్చు ఏపీ వాళ్ళు తెలంగాణ ఉన్న తెలంగాణలో ఉన్నటువంటి పోస్టులకైనా అప్లై చేసుకోవచ్చు ఎందుకంటే తెలుగు చదవడం రాయడము మాట్లాడము వీళ్ళందరికీ వచ్చు కాబట్టి సో వేరే స్టేట్కి అప్లై చేస్తే వాళ్ళ యొక్క భాష వీళ్ళకి తెలిసి ఉండాలి సో అలా కాకుండా తెలంగాణలో హైదరాబాద్లో ఉన్నటువంటి వీళ్ళ బ్యాంకు నుంచి ప్యూన్ అండ్ పార్ట్ అండ్ స్వీపర్ ఉద్యోగాలు నోటిఫికేషన్ రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో అయితే విజయవాడ విశాఖపట్నం నుంచి ప్యూన్ పార్ట్ అండ్ స్వీపర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రావడం జరిగింది డిస్క్రిప్షన్లో ఈ లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోండి మనకు హైదరాబాద్ రీజన్ చూస్తున్నట్టే పన్నెండు సీరియల్ నెంబర్ పన్నెండులో చూసుకుంటే తెలంగాణలో నుంచి వచ్చినటువంటి ప్యూన్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ సీరియల్ నెంబర్ ట్వెల్ లో ఉంది అండ్ అదేవిధంగా ఏపీ వాళ్ళ చూసుకుంటే ఒక్క నిమిషం ఓకే ఇక్కడ ముప్పై ఒకటి ముప్పై రెండు నెంబర్లో ప్యూన్ సంబంధించిన నోటిఫికేషన్లు ఉన్నాయి విజయవాడ విశాఖపట్నం సంబంధించింది అండ్ కిందకొస్తే మనకు స్వీపర్ సంబంధించిన నోటిఫికేషన్లు కూడా ఉన్నాయి ఒకసారి వెళ్ళి సో నేను ఇప్పుడు నోటిఫికేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు నోటిఫికేషన్ ఓపెన్ చేస్తా హైదరాబాద్ నుంచి రిలీజ్ అయినటువంటి విజయ బ్యాంక్ నోటిఫికేషన్ ప్యూని ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఆన్లైన్లో మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో ఆన్లైన్ అప్లికేషన్ ఈ నెల ఏడవ తారీఖు నుంచి ప్రారంభించబడి ఈ నెల పద్నాలుగో తారీఖు ఎండి చేయడం జరుగుతుంది దీని యొక్క సాలరీ చూసుకుంటే తొమ్మిది వేల ఐదు వందల అరవై రూపాయల నుంచి పద్దెనిమిది వేల ఐదు వందల నలభై రూపాయల వరకు పెరిగే అవకాశం ఉంది అలాగే అలవెన్సెస్ కూడా అన్ని అప్లికేబుల్ అవుతాయి ఫ్రెండ్స్ మీకు అండ్ ఇక్కడ వేకెన్సీలు చూసుకుంటే ట్వెల్వ్ వేకెన్సీస్ ఉన్నాయి ఎస్సీకి మూడు ఎస్టీకి ఒకటి ఓబీసీకి ఒకటి ఈడబ్ల్యూఎస్కి రెండు ఆండ్రజుడుకి ఐదు వేకెన్సీలు అండ్ ఏజ్ లిమిట్ చూసుకుంటే ఈ నెల ఒకటో తారీఖు నాటికి క్యాల్కులేట్ చేయడం జరుగుతుంది పద్దెనిమిది నుంచి ఇరవై సంవత్సరాల మధ్యలో నుంచి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అండ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఐదు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకు మూడు సంవత్సరాలు పీడబ్ల్యూ వాళ్ళకు పది సంవత్సరాలు ఎక్సర్స్మెన్ అయినట్లయితే వాళ్ళకు గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం వాళ్ళకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తించడం జరుగుతుంది అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా కింద ఇండియాకి చెందిన అభ్యర్థులు ఎవరైనా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అని ఇవ్వడం జరిగింది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఒకటి మూడు రెండు వేల పంతొమ్మిది నాటికి పదో తరగతి పాస్ అయిన అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు అండ్ సిక్స్టీ డేస్ అనేది టెంపరీ బేసిస్గా మీకు ఉద్యోగ అవకాశం అనేది కల్పించడం జరుగుతుంది ఆ తర్వాత పర్మనెంట్ చేయడం జరుగుతుంది సెలక్షన్ అయిన తర్వాత అండ్ అఫీషియల్ లాంగ్వేజ్ సో మీరు ఇప్పుడు తెలంగాణకు అప్లై చేస్తున్నారు అనుకోండి తెలంగాణ లేదా ఏపీ రెండింటికి దేనికి అప్లై చేసినా మీకు తెలుగు అనేది చదవడము రాయడము మాట్లాడము మూడు వచ్చి ఉండాలి ఓకేనా సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే రిటర్న్ ఎగ్జామినేషన్ ద్వారా సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఆబ్జెక్టివ్ ఆర్ డిస్క్రిప్టివ్ టైప్లో రిటర్న్ ఎగ్జామినేషన్ కండక్ చేయడం జరిగింది అప్లికేషన్ ఫీ విరాలకు వస్తఎస్టీ ఎక్సరీస్ మెన్ పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి యాభై రూపాయలు మిగతా క్యాండిడేట్స్కి నూట యాభై అనేది అప్లికేషన్ ఫీ ఉంటుంది సో ఈ తర్వాత కింద మొత్తం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు అలాగే ఫోటోగ్రాఫ్ సిగ్నేచరు ఏ విధంగా అప్లోడ్ చేయాలి దాని సంబంధించిన వివరాలు మొత్తం కింద ఇవ్వడం జరిగింది ఇప్పుడు మీకు ప్యూన్ ఉద్యోగాల నోటిఫికేషన్ అయిపోయింది హైదరాబాద్ నుంచి వచ్చినటువంటిది అయితే హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ ఇక పార్ట్ టైం స్వీపర్ ఉద్యోగాల నోటిఫికేషన్ ఓపెన్ చేసి అదొకటి చదివించేసి ముగిస్తాను వీడియో ఈ పార్ట్ టైమ్ స్వీపర్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ దీని కూడా సేమ్ దానికి ఏ విధంగా అవుతుందో దీనికి కూడా అదే విధంగా ఉంటుంది ఆన్లైన్ రిజిస్ట్రేషను డేట్స్ కూడా సేమ్ ఉన్నాయి అదేవిధంగా అప్లికేషన్ కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది దీని యొక్క శాలరీ చూసుకుంటే దానిలో వన్ బై థర్డ్ శాలరీ అనేది వీళ్ళు దీనికి వాళ్ళు దీ ఈ పోస్టుకు పే చేయడం జరుగుతుంది ఐదు వేల ఐదు వందల ముప్పై ఒక్క రూపాయి అనేది శాలరీ ఇవ్వడం జరుగుతుంది అలా అదేవిధంగా అదర్ అలవెన్సెస్ కూడా కల్పించడం జరుగుతుంది దీనికి కేవలం మూడు పోస్టులు మాత్రమే ఉన్నాయి అన్సెడ్ రెండు పోస్టులు ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఒక పోస్టు కేటాయించడం జరిగింది అండ్ ఏజ్ లిమిట్ కూడా మనకు పద్దెనిమిది నుంచి ఇరవై సంవత్సరాల మధ్యలో ఉంటున్న అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు ఒకటి మూడు రెండు వేల పంతొమ్మిది నాటికి ఏజ్ రిలాక్సేషన్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ దీనికి కూడా పదవ తరగతి పాస్ కావాలి సో దానికి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో దీనికి కూడా సేమ్ ఇన్ఫర్మేషన్ ఉంది దీనికే కాదు మిగతా నోటిఫికేషన్ అన్నిటి గు ఇది ఇదే విధంగా ఉంటుంది ప్రాసెస్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఎవ్రీథింగ్ ఇదే విధంగా ఉంటుంది సో ఇండస్ట్రియల్ క్యాండిడేట్స్ ఉన్నట్లయితే ఫ్రెండ్స్ టెన్త్ క్లాస్ పాస్ అయిన అభ్యర్థులు ఎవరైనా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో కానుక నచ్చితే వీడియో లైక్ చేయండి అలాగే తప్పకుండా వీడియో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్